థింకింగ్ ఆఫ్ వీర మహిళ అని పెట్టడానికి స్త్రీ శక్తి నుదుట బొట్టు పెట్టి యుద్ధానికి పంపించకపోతే యుద్ధం గెలవం. అలాగే ఏదైనా పని చేయడానికి శుభ సూచకంగా ఆడపడుచుతులు వస్తాయి. అలాగే పాలిటిక్స్లో ఎప్పుడు కూడా నిజంగా పోరాటం చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళేమో వెనకాల ఉండరు. గుంతేసుకొని పడిపోవటమే ఇప్పుడు దాకా చూసాం, కానీ నిజంగా ఒక ఐడియలిస్టిక్ స్ట్రెంగ్త్ తోటి ఒక బలమైన భావజాలంతో నిజమైన వీరమహిళలు ఎక్కడి నుంచి వస్తారంటే సగటు కుటుంబాల నుంచి వస్తారు. నేను మీ అందరినీ అలా చూస్తాను. మీరు అండగా లేకపోతే జనసేన పార్టీ లేదు. బాధ్యత గల మహిళా నాయకులు, బాధ్యత గల మహిళా శక్తి ఉండాలని నేను కోరుకున్నాను. ఇది నోటికి వచ్చినట్టు తిట్టేసే వాళ్ళు కాకుండా బాధ్యతతోటి ఒక పాలసీ మీద అవగాహన ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పోరాటం చేయగలిగే వాళ్ళు, పోరాట సత్తా ఉన్నవాళ్ళు, మనస్ఫూర్తిగా మీలో నుంచి ఇది కేవలం నా ఒక్క స్వార్థం కోసం, మన పార్టీ కోసం, సమాజం బలోపేతం అవ్వాలి. ఇప్పుడు చూడండి ఎంత బాధ్యత రాహిత్యంతో మాట్లాడతారో. ఒకటి రెండు మానభంగాలు జరిగితే దానికి ఇంత రాద్ధాంతం చేస్తారు. ఇది రమీజాబీ కేసు ఉంది, మీ అందరికి ఐడియా ఉంటుంది. స్పెషల్ మీ అందరు రమీజాబీ కేసు ఎమర్జెన్సీ టైంలో నల్లకుంట పోలీస్ స్టేషన్లో జరిగింది. అది చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మా నెల్లూరులో టీవీ